హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తెలుసా మనసా. ఈ ట్యూన్కి పాట ఏంటి? ఈరోజు మనతో పాటు ఉన్నారు వయలిన్ ప్లేయర్ నరసింహ. హాయ్ నరసింహ. హాయ్ అన్న. బాగున్నావా? బాగున్నా. ఓకే, సో మనం ఉన్నాం నారాయణమ్మ కాలేజ్లో. చూద్దాం నరసింహ ప్లే చేసే వయలిన్ ట్యూన్స్కి ఎంతమంది సాంగ్స్ కరెక్ట్గా పాడగలరో చూద్దాం. లెట్స్ సీ, కమ్ ఆన్. ఓకే, సో తెలుసా మనసా ఈ ట్యూన్కి పాట ఏంటిలో నెక్స్ట్ ముగ్గురు వచ్చారు. ఐ థింక్ మీరు బెస్ట్ ఫ్రెండ్సా? అంతే. మీ పేరు? తన్మయి. పుష్పలత. సుమేధ. ఓకే, ఏది చేసినా మీ కాలేజ్లో మీరు ముగ్గురే చేస్తారు కలిసి? అందరం యునైటీగా ఉంటాం. అందరూ యునైటీగా ఉంటారంట, వెరీ గుడ్. సో ఇప్పుడైతే మంచి సాంగ్ ప్లే చేస్తారు నరసింహ. అది ఏ సాంగ్, ఏ ట్యూన్ చెప్పాలి, పాడాలి, ఓకేనా? యాక్చువల్లీ చెప్పే ముందు నాకు ఒక చిన్న డౌట్, మీరు ముగ్గురు మాట్లాడుకొని స్పెక్స్ వేసుకున్నారా లేకపోతే ఈ ముగ్గురికి ఒకేసారి సైట్ వచ్చిందా? మాట్లాడుకొని వేసుకోలేదు, అలా అనుకోకుండా వచ్చింది. అలా ఫిక్స్ అయిపోయారు అంతే. సరే, ఇంతకీ ఏ సినిమా, ఏ పాట? మై హార్ట్ ఈస్ బీటింగ్. యువర్ హార్ట్ ఈస్ బీటింగ్? అబ్బా, వేసింది బిస్కెట్, క్రీమ్ బిస్కెట్ బాగా. సర్లే, బిస్కెట్ ఎవరి కోసం మీరు బీటింగ్ కాదు కానీ పాట పాడండి, ఓకేనా? మై హార్ట్ ఈస్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అది ఎన్నాలి వెయిటింగ్ అనేలా తరుముతోంది మది పెదవిపై పలకవే మనసులో ఉన్న సంగతి కనులలో వెతికితే దొరుకుతుంది టీ స్పూన్ టన్ను బరువు అవుతుండే ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే క్లాన్ 9 కాళ్ళ కిందకొచ్చిందే ల్యాండ్ మైన్ గుండెలో పేలిందే. చాలా బాగా పాడారు ముగ్గురు కాబట్టి మీ అందరికీ శాలమ్స్ మ్యూజిక్ ఎస్ఆర్ నగర్ వాళ్ళ తరఫు నుంచి ఒక మంచి గిఫ్ట్. సో మీరు మ్యూజిక్ ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవాలంటే అక్కడికి వెళ్ళి నేర్చుకోండి. థ్యాంక్ యూ. అండ్ బాగా చదువుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఓకే, సో తెలుసా మనసా ఈ ట్యూన్కి పాట ఏంటిలో నెక్స్ట్ మనతో పాటు లంబు జంబు ఉన్నారనమాట. సో మీ పేరండి? వెనీలా హనీ. వెనీలా హనీ. స్ట్రాబెర్రీ ఉంటే ఇంకా బాగుండేది. సో సో మీరు ఏం చదువుతున్నారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్, వెరీ గుడ్. సో ఇప్పుడు నరసింహ మన కోసం వయలిన్తో రెడీగా ఉన్నాడు మంచి సాంగ్ ప్లే చేయడానికి. ఓకే నరసింహ, ప్లే. జనరల్గా అయితే ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోసం ఈ పాట పాడతాడు. సో ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కోసం ఈ సాంగ్ పాడతారు. సో ఇందుకు ఏ సినిమా ఇది? గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్. ఏ పాట? ఆకాశం అమ్మాయి. ఓకే, ఆకాశం అమ్మాయి అయితే మరి అబ్బాయి అయితే? ఓకే, సో రెడీ. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే, ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. బాగా పాడారు, యూ సంగ్ రియలీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ స్ట్రాబెర్రీ. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హనీ. వెల్కమ్. వెరీ గుడ్, బాగా పాడారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వెరీ గుడ్. బాగా పాలేరు, బాగా పాలేరు. థ్యాంక్ యూ, బాయ్. బాగా పాలేరు. ఓకే, సో తెలుసా మనసా ఈ ట్యూన్కి పాట ఏంటిలో నెక్స్ట్ మనతో పాటు హైట్ ప్రకారం నిలబడ్డారు ముగ్గురు. కరెక్ట్ సెట్ అయింది. మీ పేరు? మౌనిక. సౌమ్య. లహరి. వెరీ గుడ్. సో మీరందరూ ఏ క్లాసు? ఫైనల్ ఇయరా? దేవుడా, ఫైనల్ ఇయర్. ఓకే, సో సినిమా నాలెడ్జ్ ఈ పాటకి చాలా వచ్చింటుంది ఆబ్వియస్లీ. ఎనీవేస్, ఇప్పుడు నరసింహ మన కోసం మంచి ట్యూన్తో రెడీగా ఉన్నాడు. అది ఏ సినిమా, ఏ సాంగ్ చెప్పాలి, పాడాలి, ఓకేనా? ఏ సినిమా ఇంతకి? అందాల రాక్షసి. ఓకే, ఈ అమ్మాయి అందాల రాక్షసి. అడుగుతావే, నాకు తెలుసులే, ఏం మాట్లాడుతున్నావు అన్నట్టు. నా ఫేవరెట్ సాంగ్ అది. ఎవరిది? ఆ సాంగ్ నా ఫేవరెట్. ఎవరి కోసం? ఎవరి కోసమా? శశి కోసం. దేవుడా, అడిగి మరీ చెప్పించుకోవడం అంటే ఇదే. సో ఓకే, సో ఇప్పుడైతే పాడండి, బాగా ఫీల్తో పాడండి.
ఇవాళ రెక్కలొచ్చినట్టు ఎంతగా ఆకాశమంజు తాకుతుంటే గుండెనే కొరుక్కు తిన్న నల్లు చూసినంతనే మనస్సు మార్పిది ఎడారి ముంచనే కలే కాదుగా నీ పల్లని భరించలేని తీపి బాధలే. చాలా బాగా పాడారు అండ్ ఎస్పెషలీ సచిన్ టెండూల్కర్ మీరు చాలా బాగా పాడారు, వెరీ గుడ్. సో మీ అందరికీ షాలమ్స్ మ్యూజిక్ ఎస్ఆర్ నగర్ వాళ్ళ తరఫున ఒక మంచి గిఫ్ట్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యూ ఫ్యూచర్. తెలుసా మనసా ఈ ట్యూన్కి పాట ఏంటిలో నెక్స్ట్ మనతో పాటు ఒక బ్యాచ్ ఉన్నారు, మీ పేరండి? మోనిక. శ్రావణి. ప్రియా. హారిక. వెరీ గుడ్. సో మీ అందరు బాగా సినిమాలు చూస్తుంటారా? యా యా, క్వైట్ కామన్. సో వెరీ గుడ్. మీరు నిత్యా మేనన్ ఒకే హైట్ తెలుసా? Thanks for the compliment. Narsimha, aa song play jai. Okay, so Nithya Menon garu, ye paata andi idi? Bommanu geesthene ila undi. Aa, meelagane untundandi, paadtara? రెడీయా? బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరికొచ్చి ఓ ముద్ది మంది సర్లే పాపం అని దగ్గరికెళ్తే దాని మనసే నీలో ఉందంది దాముద్దేదో నీకే మంది సరసాలాడే వయసు వచ్చింది సరదా పడితే తప్పేముంది ఇవ్వాలని నాకు ఉంది అని ముక్కే నన్ను ఆపింది దానికి సమయం వేరే ఉందంది. అబ్బాబాబాబా, ఈ పాటలో ఏం ఫీలింగ్ ఉంది, ఏం పాడారు నిజంగా. ఇంకేం కావాలి? వీలైతే నాలుగు మాటలు, కాఫీ అన్నీ తాగేసేయండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. యూ సాంగ్ రియలీ వెల్. తెలుసా మనసా ఈ ట్యూన్కి పాట ఏంటి? ఇప్పుడు మనతో పాటు ముగ్గురు ఉన్నారు, మీ పేరండి? నదీమ్. అఖిల్. రాజేష్. ఓకే, చూస్తూ ఉంటారు మా మ్యూజిక్? చూస్తానండి, మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి, బాగా కపిల్ శర్మ లాగా ఇమిటేట్ చేస్తారు అందరిని. కపిల్ శర్మ లాగా ఇమిటేట్ చేయడం కాదండి, మీరే అండి. అదే ఇక్కడ మీరే, అక్కడ ఆయన వేస్తాడు మంచి. ఓకే, సో యాంకరింగ్ సంగతి లేకపోతే టీవీ సంగతి ఓకే, అసలు సినిమా నాలెడ్జ్ ఉందా? ఉందండి, మీలాగానే యాంకర్ లాగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. వాట్ ఈస్ యువర్ అంబిషన్? యాంకర్. హూజ్ యువర్ ఫేవరెట్ యాంకర్? నేను కాకుండా. నువ్వు కాకుండా అంటే ఎవరు లేరు, అడిగి మరీ చెప్పించుకున్నట్టుంది, బట్ స్టిల్ ఇట్స్ ట్రూ. నేనైతే చెప్పమని లేదు. ఇప్పుడైతే సంతోష్, నువ్వు కూడా నా ఫ్యాన్ యా? ఆబ్వియస్గా. వద్దు నాయన, వద్దు. ఇప్పుడు మంచి సాంగ్ ప్లే చేయి. ఓకే, సూపర్. ఇంతకీ ఏ సినిమానో తెలుసా? తెలుసండి, నా ఫేవరెట్ మూవీ ఆరెంజ్. ఎందుకు ఫేవరెట్? నా అంటే జీవితాంతం మీరు కూడా ఒక అమ్మాయితో నేను ప్రేమించానండి. అక్క అది మాత్రం. ఆరెంజ్ సినిమా చూసిన ప్రతి ఓడి చెప్పే డైలాగే ఇది. బట్ ఎనీవేస్ పాడండి, బాగా పాడండి, ఓకేనా? నేను నువ్వంటూ వేరేయున్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తుందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా నువ్వే లేకుంటే ఏమవుతానే నీకి కాదు. బాగా ఫీల్ అయ్యి నేను కింద నుంచి తీసుకొచ్చా లోపల నుంచి వాయిస్. అవునండి, ట్రై చేశాను కొంచెం ఏదో పాడదామని. నిజంగా చాలా బాగా పాడారు, నాకంటే బాగా పాడారు. థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ. వెరీ గుడ్, బాగా సార్ పక్క నుండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, తెలుసా మనసా ఈ ట్యూన్కి పాట ఏంటిలో నెక్స్ట్ మనతో పాటు ఉన్నారు, మీ పేరండి? సుష్మిత. సుష్మిత, బాగా పాడతారా? పాడడం అంటే ఇష్టం. పాడడం అంటే ఇష్టం, బాగా పాడండి. సో ఇప్పుడు నరసింహ ఒక మంచి సాంగ్ ప్లే చేస్తాడు, మంచి ఫీల్ ఉన్న సాంగ్. అది ఏ సినిమా, ఏ సాంగ్ చెప్పి పాడాలి, ఓకేనా? బాగా పాడతానన్న ఎక్స్పెక్టేషన్ నాకు ఉంది, ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పారు ఇందాక. లెట్స్ సీ, నరసింహ ప్లే.
మీకు తెలుసా ఏ సాంగ్ అది? యా, కరెంట్ మూవీలో అటు నువ్వే ఇటు నువ్వే సాంగ్. ఓకే, సో పాడండి. అటు నువ్వే ఇటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన, తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే. పరిచయమంతా గతమేనా, గుర్తుకు రాదా క్షణమైనా, ఎదురుగా ఉన్నా నిజమే కానీ కలవయే నావులే. Wow, just terrific, superb. Actually, Sushmita garu, meer paadina aa talent ki it's very small, but actually I just wanted to say it's a token of gratitude and you sung really well. Chaala baa paadaru. And this gift is sponsored by Sherlam's Music from SR Nagar. Akkada vallu they you know teach all the instruments, you know, you can just teach over there. Anyways, thank you so much. Telusa manasa ee tune ki part enti lo next 3 girls unnaru. Mee perandi? Kiran Mayi. మాధురి. చైతన్య. నిజంగా ఎంత లక్షణంగా మంచి మంచిగా సినిమాలు చూస్తుంటారు బాగా? యా, శ్రీరామదాసు, అన్నమయ్య ఇలాంటి సినిమాలు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ మూవీస్. ఓకే, మన సాంగ్ పాడే ముందు ఒకసారి ఒక మంచి డైలాగ్ చెప్పేసి స్టార్ట్ చేద్దాం. చూడప్ప సిద్ధప్ప, సింహం నాగులు అచ్చొకేలా ఉంటాము, గడ్డం తీసుకుంటుంది నేను తీసుకోలేదు, అదే డిఫరెన్స్. మిగతా అంతా సేమ్ టు సేమ్. సూపర్. ఎనీవేస్, ఇప్పుడు ఇప్పుడు సంతోష్ అండ్ నర్సింగ్ మంచి సాంగ్ ప్లే చేస్తారు. అది ఏ సినిమా ఏ సాంగ్ చెప్పి పాడాలి. ఓకేనా? రెడీయా? ఓకే, ప్లే. మా పవన్ కళ్యాణ్ మూవీస్కి ఇంత హింట్ అక్కర్లేదు. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ మూవీస్కి అంత హింట్ అక్కర్లేదని చెప్పి అమ్మాయి సీరియస్గా చెప్పింది. ఎనీవేస్, అదే రేంజ్లో పాడాలి. మీరు పాడేది ఎలా ఉండాలంటే, పవర్ స్టార్ ఎక్కడున్నా సరే అక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేచి నిల్చోవాలి. తేలినట్టుందే గుండె, పేలినట్టుందే తేనె, పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే గుండె, తూగినట్టుందే గుమ్ములు లాగినట్టుందే, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. నువ్వు శివో నువ్వు నా ప్రేయ, శివో నువ్వు నా కళ్ళకి ఊపిరివో, నువ్వు ఊయలవో, నువ్వు ఊయలవో అందరికి. సుధప్ప చాలా బాగా పాడారప్ప మీరందరూ. ఎంతనా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కదా, చాలా బాగా పాడారు, చాలా బాగా పాడరా, వెరీ గుడ్. సో మీ అందరికి ఎస్ఆర్ నగర్ శాలమ్స్ మ్యూజిక్ జోన్ వాళ్ళ తరఫు నుంచి ఒక మంచి గిఫ్ట్ హ్యాంప్. ఓకే, తెలుసా మనసా ఈ ట్యూన్కి పాట ఏంటి? మనం ఏ కాలేజ్లో ఉన్నామో చెప్పాల్సిన అవసరం లేదు, బికాజ్ నారాయణమ్మ కాలేజ్లో ఉన్నాం. వీళ్ళందరూ వెనకాల నుంచి. ఓ ఓ ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు మీ పేరు? శృతి. శృతి, స్వీట్ నేమ్. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ అండి, ఇంత కాన్ఫిడెంట్గా పాడుతున్నాం అంటే మీ సీనియర్స్ ఏమన్నారా? మా సీనియర్ సారా స్వీట్. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు సంతోష్ ఒక ట్యూన్ ప్లే చేస్తాడు, అది ఏ సాంగ్ ఏ సినిమా చెప్పాలి. ఓకేనా? రెడీయా? సంతోష్ స్టార్ట్. ఒక అమ్మాయి కోసం అబ్బాయిలు పాడుతూనే ఉంటారు ఈ పాటలు. ఇట్స్ అ వండర్ఫుల్ సాంగ్, వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. అండ్ ఈ సాంగ్ ఏంటో తెలుసా? సినిమా ఏంది? Yes, అందాల రాక్షసి. Yes, అందాల రాక్షసి. బా, ఏదో లెక్చరర్ లాగా. మీ ఎస్ మేడం అంటే? Yes. ఓకే, సో ఆర్ యూ రెడీ టు సింగ్? Yes. Yes, yes, ఓత పంద. ఓకే, రెడీ? 3, 2, 1, గో. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా, ఆకాశం మంచు తాకుతున్న గుండెనే, కొరుక్కు తిన్న కన్ను చూసి వెన్నెలై, మనస్సు నవ్వె మొదటిసారి ఏం మార్పిది, ఎడారి ఎండ మావి ఉప్పెనై పొంగెనే, నాలో ప్రాణమాయ నీ వల్లనే,
బాధలే మై గాడ్. ఇంకెవరన్నా పాడతారా? ఓకే, యువర్ నేమ్? దివ్యా. దివ్యా, వెరీ గుడ్. సో దివ్యా, ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ వాళ్ళే ముందుకు వస్తున్నారు, సెకండ్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వేస్ట్. ఓకే, సో యువర్ రెడీ విత్ ద సాంగ్? ఏమిటో ఇవాళ రెక్కలు వచ్చినట్టు వింతగా, ఆకాశం మంచు తాకుతున్న గుండెనే, కొరుకు తిన్న కళ్ళు చూసినంతని మనస్సు నవ్వే మొదటిసారి, ఏ మార్పిది ఎడారి ఎండ మావే ఇవ్వనయుంచని, కలే కాదుగా నీ వల్లని భరించలేని తీపి బాధలే. వెరీ గుడ్. ఓకే, సో దట్ వాస్ తెలుసా మనసా. ఈ ట్యూన్ కి పాట ఏంటి? అట్ ఐమాక్స్ ఎలా ఎంజాయ్ చేసావు? సూపర్ గా. ఓకే, నువ్వు? సూపర్ గా. నిజంగా మీ ఇద్దరు బాగా ప్లే చేశారు. మార్చొద్దు. బాయ్.